అటు వరంగల్ జిల్లాలోను రైల్ రోకో ఊపందుకుంది. ఎంపీ రాజయ్య ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రులు రైల్వే స్టేషన్ కు చేరుకుని పట్టాలపై బైఠాయించారు. నాయకులను అడ్డుకునేందుకు స్టేషన్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నెక్కొండ గేటు తండా దగ్గర ఫిష్ ప్లేట్లు తొలగించారు. జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి లెనిన్ లైవ్ లో అందిస్తారు. లెనిన్, వరంగల్ జిల్లాలో ప్రస్తుతం రైల్ రోకో ఏ విధంగా కొనసాగుతోంది? తెలంగాణ వాదులు ఈ అరెస్టుల పర్వాన్ని ఏ విధంగా చూస్తున్నారు? థ్యాంక్ యూ విజయ్. మొత్తం ఇప్పుడు మనం కాజీపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాము. మొత్తం కాజీపేట రైల్వే స్టేషన్ ను పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే పొద్దున్నే ఉదయం 6:40 కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లేటువంటి ఒక ప్యాసింజర్ రైలును ఇక్కడ నుంచి పంపించారు. ప్రస్తుతం అది మహబూబాబాద్ స్టేషన్ దాటి వెళ్తుంది. అయితే ఈ క్రమంలో నెక్కొండ స్టేషన్ వద్ద స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి గేటుపల్లి గ్రామం వద్ద ఆందోళనకారులు 500 మీటర్ల మేర ఫిష్ ప్లేట్లను తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వడ్డపల్లి చెరువు ప్రాంతంలో కూడా వరంగల్ ఎంపీ రాజయ్య మొత్తం ట్రాక్ పైకి వచ్చి కార్యకర్తలతో వచ్చి రైల్ రోకోను అడ్డుకునే కార్యక్రమాన్ని చేశారు. అయితే మొత్తానికి దాదాపు 1/2 గంట సేపు ఆయన ట్రాక్ పైన ఉండి అనంతరం పోలీసులు అతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము కాజీపేట రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి డిస్ప్లే బోర్డును తెలంగాణ ఎక్స్ప్రెస్ 10:28 అరైవల్ 10:30 అని చెప్పి మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ను నడిపిస్తున్నారు. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ప్రారంభమైంది. అది సిరిపూర్ కాగజ్ నగర్ వరకు వెళ్తుంది. ఏదైతే భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, రామగుండంలో పెద్దపల్లి మీదుగా అది సిరిపూర్ కాగజ్ నగర్ వెళ్లే పరిస్థితి. మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రయాణించేటువంటి తెలంగాణ ఎక్స్ప్రెస్ ను అడ్డుకునేందుకు కూడా అదేవిధంగా అడ్డుకోకుండా కూడా మొత్తంగా కూడా ట్రాక్ అంతా కూడా పోలీసుల బందోబస్తు ఉంది. విజయవాడ వైపు వెళ్లిన రైలు కూడా పోలీసుల బందోబస్తు మధ్య పహారా మధ్య వెళ్తుంది. మనం చూస్తున్నాం మొత్తం రైల్వే స్టేషన్ లో ఒక్క ప్రయాణికుడు కూడా లేడు. పూర్తి స్థాయిలో పోలీసు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇంతకు ముందుగా రైల్వే కాజీపేట రైల్వే స్టేషన్ కు వచ్చినటువంటి తెలంగాణ వాదులు స్టేషన్ లో ఉన్నటువంటి ట్రాక్ పైకి దూసుకొని రావడానికి ప్రయత్నించగా ఇక్కడే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కాజీపేటకు రావాల్సినటువంటి ట్రైన్లన్నింటినీ కూడా రద్దు చేసి దాదాపు ముఖ్యమైన ట్రైన్లన్నింటినీ కూడా నాగ్పూర్ మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా మరికొన్ని మళ్లించారు. అదేవిధంగా విజయవాడ ఎక్స్ప్రెస్ ని అధికారులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రైల్ రోకో ఉధృతిని బట్టి తెలంగాణ ఎక్స్ప్రెస్ ని నడిపించే ప్రయత్నంలోనే అధికారులు ఉన్నారా? తిరిగి వాళ్ళు ప్రపోజల్ ని విత్డ్రా చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ప్రస్తుత పరిస్థితుల్లో? అధికారులను మీరు ఏమైనా సంప్రదించారు? లేదు విజయ్, ఖచ్చితంగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ను అందుకు ప్రయోగాత్మకంగానే ముందుగా సింగరేణి అంటే ప్యాసింజర్ రైలు నడిపినటువంటి అధికారులు తెలంగాణ ఎక్స్ప్రెస్ ను కూడా నడపవచ్చు అనేటువంటి నిర్దిష్టానికి నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ను నడిపియాలని చెప్పి డిఎస్పీ స్థాయి అధికారి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో మొత్తం భారీ బందోబస్తు మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా తెలంగాణ ఏదైతే సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సిరిపూర్ కాగజ్ నగర్ మీదుగా వరకు వెళ్లేటువంటి మొత్తం రైల్వే స్టేషన్లలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఉంది. అయితే కాజీపేట జంక్షన్ పరిధిలో అంటే వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మొత్తము 152 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్ లో టోటల్ గా 200 గ్రామాల వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ గ్రామాల్లో కూడా గ్రామస్తులు బయటికి రాకుండా కూడా పోలీసులు అక్కడికక్కడే కూడా భద్రతా ఏర్పాటు చేసి మొత్తంగా రాకుండా చేస్తున్నారు. అయినా కూడా నెక్కొండ ప్రాంతంలో 500 మీటర్ల మేరకు ఫిష్ ప్లేట్లను తొలగించి రైల్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ను నడిపించడానికే కూడా అధికారులు నిర్ణయించారు. ఏదైతే ఇప్పటికే కాజీపేట నుంచి విజయవాడ వరకు ఒక ప్యాసింజర్ రైలు వెళ్ళింది. అదేవిధంగా కాజీపేట నుంచి సికింద్రాబాద్ కు ఒక ప్యాసింజర్ రైలు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ రైలు బయలుదేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ లోకి వస్తున్నటువంటి రైలు ఇంజన్ మరియు కంపార్ట్మెంట్ లను చూస్తున్నాం. దీనిని విజయవాడ వరకు కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు నడిపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఇది ప్రస్తుతం
మొత్తం కాజీపేట రైల్వే స్టేషన్ లోకి వచ్చింది. దీంట్లో నుంచి పోలీస్ అధికారులు కూడా ఇప్పుడే దిగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా వాళ్ళు ట్రాక్ అంతా కూడా ఏదైతే కాజీపేట నుంచి బలాశ వరకు, ఏదైతే కాజీపేట నుంచి విజయవాడ వరకు కూడా ట్రాక్ ను మొత్తం పరిశీలించి వస్తున్నటువంటి, అదే విధంగా ఆందోళనకారులు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి పరిశీలన చేసి తిరిగి వస్తున్నటువంటి ట్రైన్ ను మనం చూస్తున్నాము. దీనిని ఇప్పుడు మరికొన్ని కంపార్ట్మెంట్లు జత చేసి దీనిని సికింద్రాబాద్ వరకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు విజయ్. మొత్తంగా కూడా పూర్తి స్థాయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైలు రోకోను జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. అదే విధంగా రైలు రోకో చేసి రైళ్లను తిరిగే రైళ్లను నిరుపుల చేసి ట్రాక్ పైన ఏదైనా విధ్వంసం సృష్టించడానికైనా కూడా తెలంగాణ వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు పూర్తి స్థాయిగా చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు విజయ్. ఓ టు విజయ్.